हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय यूट्यूब चैनल। नैन क्रोत विषय चुपाना एंकंटे ना पास्ट वीडियो चूसी उ दाँटो चला नाइस सैडी ना प्रोडक्ट आनल बुक्ना इदे इंकमी मंच क्वालिटी सौंड क्वालिटी वस्तु इपड़ नैन मैके यूज दीन थ्री स्टेजेस उठाएन नाइस कैंसलेशन रिव्यू चेसि चुपता इदन पैकिंग इला वस्तु मन की दी ओपन पैकिंग अच्छे बहुत ओपन वाव चूँ मन के बॉक्स अच्छे पैकिंग पैकिंग अच्छे बहुत मन की एयरपोर्ट्स एट्लो अट्लाम ओके दीन स्पीकर इंको स्पीकर नाबी चूँ चारजिंग अच्छे इला रेड कलर वस्तु मन के चार्जिंग फुल ग्रीन उन्नट्ला मल्ली कनेक्ट अयिना ग्रीन उन्नट्ला इप्पुडु नेनु बयटिकि तीसानु आटोमेटिक कनेक्ट अयिंदि विद इन सेकंड लोने चूडंडि मीरु चूडंडि बयटिकि तीसानु कनेक्ट अयिपोयिंदि अन्नमाट इप्पुडु लोकल बटन चार्ज अयिपोतदि मनकि चूडंडि रेड लाइट आ पैकिंग अयिते बागा नच्चिंदि क्वालिटी कूडा बागुंदि अन्नमाट फैबर इंका केबल ओके चार्जिंग केबल ओके चार्जिंग केबल मन दिन चार्जिंग केबल अंटे पोर्ट ऑटोमेटिक चार्जिंग अन्ट बॉक्स बॉक्स इकड़ी बॉक्स चार्जिंग कंपनी अच्छे मन की 8 अवर्स चार्जिंग उंटदने चूँ लॉक्स दींट मैं चार्ज चुस्कुँ चूँ दनेक्टर देबल्स अन्ट मल्ल चूँ आइड मन के इला टाइप सी लेकिन फोन मन प्रोडक्ट यूज एंकंटे पिन्न मन दींट सपरेट पिन यूज मल्ल ईफोन मन यूज ईफोन मन ईफोन पिन्न चूँ टाइप सी कनेक्ट मन ईफोन यूज प्रोडक्ट मल्ल एद पेपर इच्छा एला वाड़ी अने मन पनी रा मन वारंटी कार्ड మీ రోడ్లో పోయి చూపిస్తా త్రీ టైప్ నాయిస్ క్యాన్సిలేషన్స్ ఎలా ఉంటాదో ఒక్కొక్క స్టేజ్ ఎలా ఉంటాదో త్రీ స్టేజెస్ స్టే ట్యూన్ కంపెనీ అయితే 50 మీటర్స్ డిస్టెన్స్ వరకు మనకి ఏం ప్రాబ్లం ఉండదంట అంది మనం ఇప్పుడు 50 మీటర్స్ వరకు చూద్దాము నా మన వాయిస్ వస్తుందో లేదో తెలుస్తది చూడండి వస్తుందా హలో హలో మైక్ చెక్ చూడండి 10 ఫీట్ వరకు అయితే వచ్చేసాను 50 మీటర్స్ అన్నమాట ఇప్పుడు నేను మీకు కనిపిస్తానానా కనిపిస్తే కామెంట్ చేయండి చూడండి వాయిస్ వస్తాందా వాయిస్ వస్తే పక్కా మీకు ప్రొడక్ట్ అయితే మంచి క్వాలిటీతో ఉన్నన్న ఉందన్నమాట ఇంకొంచెం దూరం పోదాం మనం చూడండి దగ్గరే మనం చాలా దూరమే ఉన్నాము వాయిస్ వస్తాందో లేదో తెలియదు నేనే వీడియో చూడాలి అప్పుడు తెలుస్తది వస్తాందా వాయిస్ వస్తాందో లేదో మనం ఇప్పుడు వీడియో పోయి చూద్దామా ఇప్పుడైతే మనము డిస్టెన్స్ అయితే మీకు చూపించానన్నమాట బెటర్ క్వాలిటీ నాకైతే బాగా అనిపిస్తుంది అదే ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ 3 స్టేజెస్ చూపిస్తాను ఇక్కడైతే మనం ఖాళీ ఉంది కాబట్టి రోడ్ అంత తెలుసేలేదు మనం రోడ్ లో పోయి మీకు చూపిస్తాను నాయిస్ క్యాన్సిలేషన్ 3 స్టేజెస్ ఎట్లా ఉంటాయో ఏ బండి చూడండి మన హయాబుజ అన్నమాట సార్ ఏ సార్ అది ఇదే నా చూడండి మన హయాబుజ అన్నమాట ఇదే నా హయాబుజ మీరు అనుకోవచ్చు ఏమి ఇది హయాబుజ మీకు కాదు నాకు ఇది హయాబుజ చూద్దాం ఎన్ని ఎన్ని కిక్కులు స్టార్ట్ అవుతాదో బండి చూద్దాం ఓ వావ్ గ్రేట్ ఫస్ట్ కిక్కే స్టార్ట్ అయిపోయింది అన్నమాట ఈ రోజు అయితే మన లక్ బాగుంది మనం చూసేద్దాం రష్ ఉండే రోడ్డు పోయి చూద్దాము నాయిస్ క్యాన్సిలేషన్ స్టేజెస్ చూద్దాము రండి
హలో ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం రోడ్లో వచ్చేసినామన్నమాట. ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇది నార్మల్ దాంట్లో అనమాట, ఏ స్టేజ్ నాయిస్ క్యాన్సిలేషన్స్ ఇంకా యాక్టివేట్ చేయలేదు నేను. ఇది నార్మల్ దాంట్లో ఉంది. ఇప్పుడు బీభత్సంగా సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట నాకు తెలిసిన వరకు. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఫుల్ రష్ ఉంది రోడ్లో, ఒక రేంజ్లో రష్ ఉంది చూడండి. ఇప్పుడు నేను ఫస్ట్ స్టేజ్ యాక్టివేట్ చేస్తాను నాయిస్ క్యాన్సిలేషన్ది, ఎంత సౌండ్ తగ్గుతుందో చూస్తానండి. ఇది నేను ఫస్ట్ స్టేజ్ నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేసేసినాను అనమాట. రష్ అయితే ఒక రేంజ్లో ఉంది మనకి చూడండి. ఇది మన ఫస్ట్ స్టేజ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే చర్చ్ పెద్ద చర్చ్ అనమాట మన హిందూపూర్ది. ఇదే ఓ క్రిస్మస్ వస్తాను కదా, దానికే మేబీ చాలా రష్ ఉంది ఈరోజు అయితే మనకి ఇక్కడ. చూడండి, నేను దానికోసమే ఈ రోడ్కి వచ్చిన, ఎందుకంటే ఫుల్ రష్ ఉంటుంది. మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలను మా ఈ ప్రోడక్ట్ గురించి. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి. ఏంద్రా బాబా ఇంత రష్ ఉంది ఫుల్ ఈరోజు హిందూపూర్లో. ఇప్పుడు నేను సెకండ్ స్టేజ్ యాక్టివేట్ చేయబోస్తా ఉన్నా. ఇది ఇప్పుడు మనకి సెకండ్ స్టేజ్ నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ అయిపోయిందనమాట. చూడండి, ఫస్ట్ స్టేజ్ కంటే సెకండ్ స్టేజ్లో తగ్గిందో లేదో నాయిస్ క్యాన్సిలేషన్స్ కామెంట్ చేసి చెప్పండి నాకు. ఇప్పుడైతే ఎన్టీఆర్ సర్కిల్కి అయితే వచ్చేసినాం మనము. ఇది వచ్చి థర్డ్ స్టేజ్ నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివ్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు చూడండి, ఆ రెండిటితో పోల్చుకుంటే ఇదైతే చాలా బెటర్ ఉంది థర్డ్ స్టేజ్, ఎందుకంటే దీనిలో చాలా నాయిస్ తక్కువ వస్తుంది అనమాట. ఎయిర్ విండ్ గాలి కూడా వచ్చలేదు మనకి దీంట్లో. ఇది మన గాంధీ సర్కిల్. కామెంట్ చేయండి, ఈ ప్రోడక్ట్ అయితే నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసి చెప్పండి, ఎందుకంటే ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్ అయితే నాకు చాలా బెటర్ అనిపించింది వేరే ప్రోడక్ట్తో పోల్చుకుంటే, అది కూడా ఈ రేంజ్లో. ఫైనల్లీ మీరు వీడియో చూస్తున్నారు కదా, మీకు నచ్చిందో లేదో ప్రోడక్ట్ కామెంట్ చేసి చెప్పండి. అట్లే దీనిలో ఒక మైనస్ పాయింట్ కూడా ఉందన్నమాట మీకు చెప్పాలనుకుంటున్నా, ఎందుకంటే నాలాగా మోసపోకూడదు మీరు. దీంట్లో మనము ఆండ్రాయిడ్లో ఇది మనం డైరెక్ట్ యూస్ చేయలేమన్నమాట, ఐ మీన్ డైరెక్ట్ రికార్డింగ్ చేయలేమన్నమాట ఇన్బిల్ట్ కెమెరాతో. ప్లేస్టోర్లో పోయి ఓపెన్ కెమెరా డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ ద్వారా మనము రికార్డింగ్ చేసుకోవచ్చు. ఆ యాప్లో కూడా ఒక మైనస్ పాయింట్ ఏమంటే, మనకి ఇన్బిల్ట్ కెమెరా అంత క్లారిటీ ఆ యాప్లో మనకు రాదు కాబట్టి అది ఒక మైనస్ పాయింట్. అది కాకుండా బెనిఫిట్ దీనిలో ఇంకొకటి ఏమంటే, ఐఫోన్ వాళ్ళకి ఈ ప్రాబ్లం లేదనమాట, డైరెక్ట్ ఇన్బిల్ట్ కెమెరాతోనే మనం రికార్డింగ్ చేసుకోవచ్చు. ఐఫోన్ వాళ్ళకి అయితే బెటర్ ఆప్షన్ ఇది. అది కూడా మనకి లో బడ్జెట్ ప్రైస్ అనమాట. నాకు వచ్చి ఇది 2500 పడింది. బెటర్ ఆప్షన్ అని చెప్తాను నేను కూడా చూడండి. అట్లే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. అట్లే నన్ను సపోర్ట్ చేస్తానండి. నెక్స్ట్ వీడియో వరకు గుడ్ బాయ్.